తెలుగు అందమైన భాష, మనం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే చాలా అందంగా రాయవచ్చు. మహాత్మా గాంధీ కూడా తన చేతి రాత గురించి చాలా బాధపడేవాడట. తనకు గుండ్రంగా కుదిరించి రాయటం రాదని బాధపడేవాడట. ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది. ఇంగ్లీష్ మీడియం వల్ల తెలుగు పూర్తిగా వెనకబడిపోయింది. దాంతో తెలుగును కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నామని చెప్పవచ్చు. అయితే పిల్లలకు మనం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా అందంగా గుండ్రంగా కుదిరించి రాయడం వస్తుంది, నేర్పించవచ్చు. అయితే మనం పెన్ను సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా అవసరం. మంచి పెన్ను సెలెక్ట్ చేసుకుంటే రాయటం మంచిగా రాయవచ్చు, రైటింగ్ కూడా చాలా గుండ్రంగా కుదురుతుంది. అందుకోసం మంచి పెన్ను సెలెక్ట్ చేసి పిల్లలతోటి రాయించటం, ప్రాక్టీస్ చేయించడం అవసరం అవుతుంది. అది గమనించండి, ఒక మంచి పెన్ను మాత్రమే ఉపయోగిస్తే పిల్లలకు రాయటంలో ఉత్సాహంగా కూడా ఉంటుంది. తెలుగు గుండ్రంగా, అక్షరాలు ఎక్కువగా గుండ్రంగా ఉంటాయి కాబట్టి మనం ఆ విధమైనటువంటి ప్రాక్టీస్ చేయటమే అవసరమవుతుంది. సున్నాలు మనం సున్నా పిల్లలతో సున్నాలు ప్రాక్టీస్ చేయిస్తే ఆ సున్నాలను అక్షరాలుగా మనం మార్చడానికి అవకాశం ఉంటుంది. అయితే ఓపికగా రాయటం అనేది మనం పిల్లలకు నేర్పించాలి. దాని తర్వాత తలకట్టు, వాటికి తలకట్టు పెట్టడం కూడా మూడు నాలుగు రకాలుగా పెడుతుంటాం. ఏదన్నా ఒక రకమైనటువంటి తలకట్టును ప్రాక్టీస్ చేయిస్తే చాలా బాగుంటుంది. దానివల్ల అక్షరాలు కూడా చాలా అందంగా కనపడతాయి. ఒక్కో రకం తలకట్టు ఒక్కో రకంగా అలవాటు ఉంటుంది పిల్లలకు. అందుకోసం ఏదైనా ఒకటే రకం అలవాటు చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. నాలుగు రకాలు ఉండే వరకు కొంచెం చూడడానికి బాగుండదు. అది సున్నా మనం రౌండ్గా గుండ్రంగా అలవాటు చేస్తే ఆ దాంట్లోనే అక్షరాలన్నీ వస్తాయి తెలుగు భాషలో. అందుకోసం పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు ఆ సున్నాలు ప్రాక్టీస్ చేయించడం వల్ల డ్రాయింగ్ డెవలప్ అవుతుంది, పిల్లలలో తెలుగు గుండ్రంగా రాయడం కూడా డెవలప్ అవుతుంది. దీనికి కొంచెం ఓపిక అవసరం అవుతుంది. మనం పిల్లలను మన దగ్గర కూర్చోబెట్టుకొని ఓపికగా ప్రాక్టీస్ చేయించాలి. ముఖ్యంగా మా, యా ఈ రెండు అక్షరాలు రాసేటప్పుడు చాలా తప్పులు రాస్తుంటారు పిల్లలు. అయితే ఆ తప్పులు మనం సరిదిద్దాలంటే మాకు చిన్నగా ఉంటుంది సున్నా, యాకు పెద్దగా ఉంటుంది అనేది చెప్పడమే కాకుండా తలకట్టు కూడా పైదాకా వస్తుంది, మాకు పైదాకా తలకట్టు వస్తుంది అనే విషయం చెప్పాలి వాళ్ళకు. అట్లాగే ప్రాక్టీస్ చేయించాలి. యా రాసినప్పుడు ఆ తలకట్టు ఆ సున్నాకు సమానంగా మాత్రమే వస్తుంది, కానీ సున్నా మీదికి రాదు. అది గుర్తుపట్టాలి. అప్పుడు మా, యా ఈ రెండు రాయగలిగితే మాత్రం లిఖిత దోషాన్ని మనం చాలా వరకు నివారించటానికి అవకాశం ఉంటుంది. మా, యా, సభ, మా, యా, సభ రాసినప్పుడు మాకు యాకు ఉండేటువంటి ఆ తేడాన్ని మనం పిల్లలలో క్లియర్గా చూపించగలగాలి. తలకట్టు మా, వా ఇవి రాసినప్పుడు తలకట్టు సున్నాకు పైదాకా వస్తుంది, ఆ విషయం మనం గుర్తించాలి. పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పగలగాలి. తెలుగు భాషే కాదు, అసలు ఏ భాషలోనైనా ఈ రైటింగ్ అనేది చాలా ముఖ్యం. దీనికి ఈ రాతను విశ్లేషించడాన్ని ఒక శాస్త్రం కూడా చెప్తూ ఉంది, దాన్ని గ్రాఫాలజీ అంటారు. అంటే రాసే విధానాన్ని బట్టి మనిషి యొక్క మనస్తత్వాన్ని విశ్లేషించడం అనేది ఈ సైకో అనలిస్టులు చేస్తుంటారు. అంటే దాన్ని ఓపికగా రాయగలుగుతున్నాడా, లేక గుండ్రం కుదిరిచి రాయగలుగుతున్నాడా, పొందిగ్గా రాయగలుగుతున్నాడా వ్యక్తి అనేది వాళ్ళు అనలైజ్ చేస్తారు. దాంతో మనిషి యొక్క మనస్తత్వాన్ని కూడా మనం కొంతవరకు అనలైజ్ చేయొచ్చు అని ఈ సైకాలజిస్టులు చెబుతుంటారు.
అందుకోసం మనం నిజంగా కూడా ఇప్పుడు రాయడం ఓపికగా పొందిగ్గా రాయగలిగే వాళ్ళకు తమ జీవితాన్ని కూడా పొందిగ్గా అందంగా తీర్చిదిద్దుకుంటారు అనడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఓపిక అనేది వాళ్లకు స్వతహాగానే వస్తుంది, కాబట్టి రాయడం కూడా అలవాటైపోతుంది. అందుకోసం ప్రాక్టీస్ అనేది రోజు రాస్తూ ఉండటం అనేది పిల్లల్లో ప్రాక్టీస్ చేయించాలి. ఎప్పుడో వారానికి ఒకసారి కూర్చొని ఓ 10 నిమిషాలు గీకేస్తే అది ప్రాక్టీస్ కాదు. రోజు కొద్దిసేపు అయినా ఏదైనా రాయడం పిల్లలలో అలవాటు చేస్తూ ఉండాలి తెలుగు. ఎందుకంటే మన మాతృభాష కాబట్టి పిల్లలకు చాలా ఆసక్తిగా ఉంటుంది, మంచి గుండ్రంగా కుదిరిచి రాస్తూ ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది, కాబట్టి వాళ్ళ ఉత్సాహం కూడా పెరుగుతుంటుంది. ఇప్పుడు ఈ స్కెచ్ పెన్లతోటి కూడా, ఫ్లాట్ స్కెచ్ పెన్లతోటి కూడా ఈ విధంగా రాయొచ్చు. రాస్తుంటే డెకరేటివ్గా చాలా అందంగా ఉంటుంటుంది. దీనివల్ల పిల్లలలో డ్రాయింగ్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతుంటాయి. ఈ చేయిని కదిలించడం వల్ల ఆ చేతులలో ఉండేటువంటి కండరాలలో ఒక విధమైనటువంటి అలవాటు వచ్చేసి ఫ్రీగా మూవ్ అవుతాయి. మూవ్ కావడం వల్ల మనం కుదిరించి రాయడం అనేది సాధ్యమవుతుంది. అందుకోసం పిల్లలకు రోజు కొద్దిసేపు అయినా ఒక 10 నిమిషాలు, రోజు ఒక 10 నిమిషాలైనా రాయడం అలవాటు చేయించాలి. ఎందుకంటే పిల్లలు స్కూళ్ళలో హ్యాండ్ కాపీ రైటింగ్ సుచిరాత అవి రాయిస్తుంటారు, కానీ పిల్లలు మనసు పెట్టరు. ఏదో క్యాజువల్గా రాసేద్దాం, సార్తో సంతకం పెట్టాలి లేకపోతే సార్ టీచర్ కొడుతుంది అనే ఉద్దేశంతో రాసి అక్కడ పడేస్తారు తప్ప మనసు పెట్టరు. అయితే కొంచెం పెద్ద పెరిగిన తర్వాత దాని మీద మనసు పెట్టి రాయగలిగితే మాత్రం చాలా తేలిగ్గా పిల్లలు నేర్చుకోగలుగుతారు, మనకు కూడా మంచి అలవాటు అవుతుంది. నెమ్మదిగా రాయడం వల్ల లేట్ అవుతుంది అని చెప్పి మనం అనుకోవద్దు. రాయడం అంటూ మొదలు పెడితే అభ్యాసం కుసువిధిగా మరి మనం వేగంగా రాయడం అలవాటు అవుతుంది. ఇప్పుడు దీంట్లో చూడండి, సత్యమేవ జయతేలో మే రాసినప్పుడు అమ్మ యొక్క సున్నా ఎలా ఉంది, దాని యొక్క తలకట్టు ఎక్కడ దాకా వచ్చింది, వాకు కూడా తలకట్టు సున్నాకు పైదాకా వచ్చింది. యా రాసినప్పుడు ఏమైంది, దానికి సమానంగా మాత్రమే వచ్చింది కానీ ముందుకు రాలేదు తలకట్టు. ఆ విషయం మనం పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి, దాన్ని మనం ప్రాక్టీస్ చేయించాలి, మనం కూడా చేయవచ్చు. తా రాసేటప్పుడు కూడా చాలామంది అందంగా రాయటం కొంచెం ఇబ్బంది అవుతుంది, తాకు ఈ విధంగా రాస్తే తా అలవాటైపోతుంది. ఇంకా మనకు కొద్దిగా పిల్లలకు ఇబ్బంది కలగజేసే విషయం ముడి షా ఉంటుంది, ఆ షా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ షాలో ముడి ఎట్లా వేయాలి అనేది కూడా పిల్లలకు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే తెలుగు మంచిగా కుదిరించి రాయగలుగుతాం. ఇంకా అణ ఒక అక్షరం, అది రాయటంలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే రాసేటప్పుడు మనం కొద్దిగా పిల్లలకు అది ఏ రూపంలో ఉంటుందో ముందు వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే దాన్ని ఆ ఫామ్ ఆ రూపాన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు, దాన్ని అదేవిధంగా ప్రాక్టీస్ చేయడం అలవాటుతుంది. అందుకోసం ముందు ఒక స్క్వేర్లో ఉంటుంది దాని రూపం అనేది వాళ్ళకు అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. చెప్పి దాని మీద 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లా డబ్బాలో ఉన్నట్టుగా అది ఆ ఫామ్ అనేది స్క్వేర్ ఫామ్ అనేది దానికి పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది ఆ ఫామ్లో ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు పిల్లలు చాలా తేలిగ్గా దాన్ని రాయగలుగుతారు. ఇట్లా తెలుగును మన మాతృభాషను రోజు ప్రతిరోజు కొన్ని దిశ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తెలుగు గుండ్రంగా రాయగలుగుతాం. తెలుగుతో పాటు మిగతా భాషలు ఏవైనా అందంగా నీట్గా కుదిరించి రాయటం అనేది పిల్లలలో అలవాటు అవుతుంది. విష్ యూ ఆల్ సక్సెస్. లెట్స్ మీట్ అగైన్. గమ్మా గెలాక్సీలో సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందేలా చేస్తాము. థ్యాంక్ యూ.